Dear students, manam intermediate first year ku sambandhichi motion in a straight line ane topic lo already 4 parts purthi chesam anamata. Ippudu manam 5th part cheptobothunnam ante kada. Ippudu mana concept enti ante displacement time graph ante entidi. Oka body motion lo undanukondi, aa motion lo unna body ki time gadiche koddi ఆ డిస్ప్లేస్మెంట్ కూడా మారిపోతూ ఉంటుంది. మీకు తెలుసు మనం ఏం చేసామంటే టైం నేమో ఎక్స్ యాక్సెస్ మీద డిస్ప్లేస్మెంట్ ని వై యాక్సెస్ మీద తీసుకొని ఒక గ్రాఫ్ గీసినట్లయితే ఆ గ్రాఫ్ ను డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అంటారు. కాబట్టి ఏ గ్రాఫ్ డ్రాన్ టేకింగ్ టైమ్ ఆన్ ఎక్స్ యాక్సెస్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆన్ వై యాక్సెస్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్. ఓకే, ఇలా గ్రాఫ్ గీయటం వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి అంటే ఇదే డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్. ఈ గ్రాఫ్ కు ఏ పాయింట్ దగ్గర అయినా సరే మనం స్లోప్ కనుక్కుంటే ఆ స్లోప్ మనకు ఆ పాయింట్ దగ్గర ఇన్స్టంటానియస్ వెలాసిటీని ఇస్తుందన్నమాట. అది దీని వల్ల మనకు ఉపయోగం. నేను ఇప్పుడు స్లోప్ కనుక్కుంటున్నా. స్లోప్ అంటే స్మాల్ ఎం కదా, దాన్ని డినోట్ చేసేది మ్యాథమెటిక్స్ లో వస్తుంది మీకు. Is equal to tan theta. ఇది కూడా మ్యాథమెటిక్స్ లో వచ్చే ఫార్ములానే. ఇక్కడ థీటా అంటే ఏంటో మీకు ఒకసారి గుర్తు చేస్తా. ఇది కదా డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్. ఈ గ్రాఫ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ అయితే చేస్తున్నదో ఆ యాంగిలే థీటా అన్నమాట. ఆ టాన్ థీటానే స్లోప్ అంటారు. సరే, ఈజ్ ఈక్వల్ టు, మీకు తెలుసు కదా టాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ లో ఏముంటుంది, డిస్ప్లేస్మెంట్ కదా ఉండేది. అందువల్ల ఎస్ బై అడ్జసెంట్ సైడ్ లో ఏముంటుంది, టీ కదా ఉండేది బై టీ. ఎస్ బై టీ అంటే వి అని మీకు తెలుసు. కాబట్టి ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, ఈ గ్రాఫ్ పేరేంటి, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్. ఈ గ్రాఫ్ కు ఏ పాయింట్ దగ్గర అయినా సరే మనం స్లోప్ కనుక్కుంటే అది ఆ పాయింట్ దగ్గర ఇన్స్టంటానియస్ వెలాసిటీని ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ గ్రాఫ్ తెలిసిపోయింది కదా. నెక్స్ట్ వెలాసిటీ టైం గ్రాఫ్, దీని గురించి నేర్చుకుందాం మనం. వెలాసిటీ టైం గ్రాఫ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి. మనము టైం నేమో ఎక్స్ యాక్సిస్ మీద, వెలాసిటీని వై యాక్సెస్ మీద తీసుకొని గ్రాఫ్ గీసినట్టయితే దీన్ని వెలాసిటీ టైం గ్రాఫ్ అంటారు అన్నమాట. కాబట్టి ఏ గ్రాఫ్ డ్రాన్ టేకింగ్ టైమ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వెలాసిటీ ఆన్ వై యాక్సిస్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ టైం గ్రాఫ్. దీనివల్ల మనకు రెండు ఉపయోగాలు ఉన్నాయి. మొదటిది ఏంటి అంటే ఏ పాయింట్ దగ్గర అయినా మనం స్లోప్ కనుక్కుంటే ఆ పాయింట్ దగ్గర మనకు ఇన్స్టంటానియస్ యాక్సలరేషన్ ఎంతో తెలుస్తుంది. స్లోప్ ఎం ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా అని చెప్పాను కదా, ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, డెల్టా వి లేకపోతే వి మీ ఇష్టం, బై అడ్జసెంట్ సైడ్ అంటే డెల్టా టీ. అంటే డెల్టా వి బై డెల్టా టీ అంటే ఏంటి, చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం, అంటే యాక్సిలరేషనే కదా. సో ఈజ్ ఈక్వల్ టు ఏ. కాబట్టి దీని స్లోప్ గనక కనుక్కున్నట్టయితే మనకి అక్కడ ఇన్స్టంటానియస్ యాక్సిలరేషన్ ఎంతో తెలుస్తుంది. ఓకే, దీనివల్ల మనకు రెండో యూజ్ ఏంటి, ఈ గ్రాఫ్ వల్ల రెండో యూజ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఈ ఏబి కదా వెలాసిటీ టైం గ్రాఫ్. ఈ వెలాసిటీ టైం గ్రాఫ్ కు ఈ టైం యాక్సిస్ అంటే టైం ను ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం కాబట్టి దీని పేరు టైం యాక్సిస్. ఈ యాక్సిస్ కు తర్వాత ఈ గ్రాఫ్ నుంచి ఫస్ట్ పాయింట్ నుంచి ఒక నార్మల్ గీసాం ఎక్స్ యాక్సిస్ మీదకి, లాస్ట్ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక నార్మల్ గీసాం. ఈ మధ్యలో ఉన్న ఏరియా గనక కనుక్కున్నట్టయితే అంటే ఏ ఏరియా, గ్రాఫ్ కు టైమ్ యాక్సిస్ కు ఈ రెండు కోఆర్డినేట్స్ కు మధ్యలో ఉన్నటువంటి ఏరియా మొత్తం గనక మనం కనుక్కున్నట్టయితే ఆ ఏరియా మనకు ఏమిస్తుందంటే
బాడీ వెళ్ళిన టోటల్ డిస్టెన్స్ ఎంతో తెలుస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? అది దీనివల్ల మనకు రెండో యూజ్. కాబట్టి ఈ మధ్యలో ఉన్న ఏరియా మొత్తం కనుక కనుక్కున్నట్టయితే మనం బాడీ ఎంత డిస్టెన్స్ వెళ్ళిందో తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే కొన్ని గ్రాఫ్స్ ను అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఉన్న ఈ నాలుగు గ్రాఫ్స్ కూడా డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్. ఈ గ్రాఫ్ ని మనం స్టడీ చేసి దాని మీనింగ్ ఏంటో చూద్దాం. ఇదిగో ఫస్ట్ గ్రాఫ్. ఇది ఎక్స్ యాక్సిస్ మీదేమో టైం ఉంది, వై యాక్సిస్ మీదేమో డిస్ప్లేస్మెంట్. పొజిషన్ అన్నా డిస్ప్లేస్మెంట్ అన్నా రెండు ఒకటే. ఇలా ఉంది గ్రాఫ్, ఏమో ఇలా వచ్చింది. అంటే ఎక్స్ యాక్సిస్ కు ప్యారలల్ గా ఉన్నటువంటి ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. దీని అర్థం ఏంటి అని అడిగితే మీరేం చెప్పాలంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఫస్ట్ సెకండ్ అప్పుడు ఎంత డిస్ప్లేస్మెంట్ ఉందో, రెండో సెకండ్ లో కూడా అంతే డిస్ప్లేస్మెంట్, థర్డ్ సెకండ్ లో కూడా అంతే డిస్ప్లేస్మెంట్, ఫోర్త్ సెకండ్ లో కూడా అంతే డిస్ప్లేస్మెంట్. అంటే టైం పాస్ అవుతున్నా కూడా డిస్ప్లేస్మెంట్ లో ఎటువంటి మార్పు లేదు. అంటే దాని మీనింగ్ ఏంటి, టైం గడిచినా కూడా పొజిషన్ మారలేదు అంటే ఆ బాడీ రెస్ట్ లో ఉందని అర్థం అన్నమాట. నువ్వేం చెప్పాలంటే ది బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ అని చెప్పాలి. ది ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్. ఎందుకని, టైం పాస్ అవుతున్నా కూడా ఆ బాడీ పొజిషన్ లో మార్పు లేదు కాబట్టి అది రెస్ట్ లో ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, టైం ఎక్స్ యాక్సిస్ మీద డిస్ప్లేస్మెంట్ ని వై యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ ఇస్తే ఇలా వచ్చింది. అంటే టైం పాస్ అయ్యే కొద్దీ దీని డిస్ప్లేస్మెంట్ పెరుగుతున్నది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టు నుంచి ఈ ఆబ్జెక్ట్, ఒక ట్రీ నుంచి ఈ ఆబ్జెక్ట్ జీరో డిస్టెన్స్ లో ఉందనుకోండి, అంటే ట్రీకి ఆనుకొని ఉంది. 1 సెకండ్ గడిచేసరికల్లా ఏమైంది, ట్రీ నుంచి కొంచెం దూరం పోయింది. ఇంకొక సెకండ్ కల్లా ట్రీ నుంచి ఇంకా దూరం, ఇంకా 1 సెకండ్ కల్లా ట్రీ నుంచి ఇంకా దూరం. టైం పాస్ అయ్యే కొద్దీ అది ట్రీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నదంటే దానికి కాన్స్టెంట్ స్పీడ్ ఉన్నట్టు, అది కూడా పాజిటివ్ స్పీడ్. కాన్స్టెంట్ పాజిటివ్ స్పీడ్ అంటారు దీన్ని. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, టైం ని ఎక్స్ యాక్సిస్ మీద, పొజిషన్ ని వై యాక్సిస్ మీద. ఇది కాన్స్టెంట్ నెగటివ్ స్పీడ్, ఎందుకంటే స్లోప్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ పాజిటివ్ స్పీడ్, స్లోప్ నెగటివ్ కాబట్టి కాన్స్టెంట్ నెగటివ్ స్పీడ్. సార్, పాజిటివ్ స్పీడ్ నెగటివ్ స్పీడ్ లేకపోతే పాజిటివ్ వెలాసిటీ నెగటివ్ వెలాసిటీ ఉంటాయా అంటే స్పీడ్కి అయితే ఉండవు. పాజిటివ్ నెగటివ్ స్పీడ్ అనేది ఎప్పుడు ఒకటేనో, వెలాసిటీకి అయితే ఉంటాయి. ఎందుకని అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక బస్ ఈస్ట్ వైపు పోతున్నది అనుకోండి, ఈస్ట్ డైరెక్షన్ లో, దాని వెలాసిటీని మీరు పాజిటివ్ అనుకుంటే వెస్ట్ వైపు వెళ్ళే ఇంకొక బస్ వెలాసిటీ డెఫినెట్ గా నెగటివ్. ఓకేనా? కాబట్టి ఇదేమో కాన్స్టెంట్ పాజిటివ్ వెలాసిటీ, ఇదేమో కాన్స్టెంట్ నెగటివ్ వెలాసిటీ. మరి ఇక్కడ ఇది చూడండి, టైం పాస్ అయ్యే కొద్దీ దాని డిస్ప్లేస్మెంట్ ఇలా చేంజ్ అయిందనమాట. దీన్ని ఏమంటారంటే కాన్స్టెంట్ యాక్సిలరేషన్, కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అంటారనమాట. సో ఇప్పుడు ఇది డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ లో ఈ గ్రాఫ్ ఏమో రెస్ట్, ఇదేమో కాన్స్టెంట్ పాజిటివ్ వెలాసిటీ, ఇది కాన్స్టెంట్ నెగటివ్ వెలాసిటీ, ఇదేమో యూనిఫామ్ పాజిటివ్ యాక్సిలరేషన్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వెలాసిటీ టైం గ్రాఫ్ కొన్ని అబ్జర్వ్ చేద్దాం. ఇది చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద టైము, వై యాక్సిస్ మీద వెలాసిటీ ఉంది కాబట్టి దీని పేరు టైం వెలాసిటీ గ్రాఫ్. ఫస్ట్ ఇలా ఉంది గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ కు ప్యారలల్ గా. మీరు స్టడీ చేయండి, ఫస్ట్ సెకండ్ లో ఎంత వెలాసిటీ ఉందో, సెకండ్ సెకండ్ లో కూడా అంతే వెలాసిటీ ఉంది, థర్డ్ సెకండ్ లో కూడా అంతే వెలాసిటీ ఉంది, ఫోర్త్ సెకండ్ లో కూడా అంతే వెలాసిటీ. అంటే టైం పాస్ అవుతున్న వెలాసిటీ మారటం లేదంటే ఇది యూనిఫామ్ వెలాసిటీ. ఓకేనా? ఇక్కడికి రండి, ఫస్ట్ సెకండ్ లో ఎంత వెలాసిటీ ఉందో, సెకండ్ సెకండ్ లో అంతకన్నా ఎక్కువ వెలాసిటీ ఉంది.
థర్డ్ సెకండ్ లో ఇంకా ఎక్కువ వెలాసిటీ ఉంది, ఫోర్త్ సెకండ్ లో వెలాసిటీ ఇంకా ఇంక్రీజ్ అయింది. అంటే టైం పాస్ అయ్యే కొద్దీ వెలాసిటీ యూనిఫామ్ గా పెరుగుతున్నది కాబట్టి ఇది పాజిటివ్ యాక్సిలరేషన్ ఈ గ్రాఫ్. మరి ఇదేంటిది కాన్స్టెంట్ నెగటివ్ యాక్సిలరేషన్, ఎందుకంటే ఫస్ట్ సెకండ్ లో ఎంతైతే వెలాసిటీ ఉందో సెకండ్ సెకండ్ లో అంతకన్నా తక్కువ వెలాసిటీ ఉంది, థర్డ్ సెకండ్ లో ఇంకా తక్కువ వెలాసిటీ, ఫోర్త్ సెకండ్ లో ఇంకా తక్కువ వెలాసిటీ. అంటే వెలాసిటీ ఈజ్ గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్, సో ది బాడీ విల్ హ్యావ్ కాన్స్టెంట్ నెగటివ్ యాక్సిలరేషన్. మరి ఇదేంటిది, ఇది పాజిటివ్ యాక్సిలరేషనే కాబట్టి స్టార్టింగ్ లో కొద్దిగా ఇనీషియల్ వెలాసిటీ ఉందని అర్థం. ఈ గ్రాఫ్ ఒకటే కదా, కాబట్టి ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ జీరో, ఇక్కడ దీనికి బాడీకి కొంత ఇనీషియల్ వెలాసిటీ ఉంది, ఎంతో కొంత ఇనీషియల్ వెలాసిటీ ఉందన్నమాట. తర్వాత ఇదేంటిది నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్, ఇలా ఉంటే ఎందుకంటే టైం పాస్ అయ్యే కొద్ది వెలాసిటీ పెరిగింది కానీ ఒక పద్ధతిలో పెరగలేదు కాబట్టి ఇది నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్. మరి ఈ గ్రాఫ్ చూడండి, ఏ నుంచి బి వరకు పాజిటివ్ యాక్సిలరేషన్, బి నుంచి సి వరకు యూనిఫామ్ వెలాసిటీ, సి నుంచి డి వరకు నెగటివ్ యాక్సిలరేషన్, అలా చెప్పాలి. ఇది ఏ గ్రాఫ్, ఇది అసలు టైం వెలాసిటీ గ్రాఫ్. ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి ది బాడీ విల్ హ్యావ్ పాజిటివ్ యాక్సిలరేషన్, ఇన్ బిట్వీన్ బి అండ్ సి ది బాడీ విల్ హ్యావ్ కాన్స్టెంట్ వెలాసిటీ, ఇన్ బిట్వీన్ సి అండ్ డి ది బాడీ విల్ హ్యావ్ కాన్స్టెంట్ నెగటివ్ యాక్సిలరేషన్. ఓకేనా, ఇవన్నీ కూడా వెలాసిటీ టైం గ్రాఫ్. మీరు మళ్ళీ ఇంకొకసారి కనుక చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రెండు రకాలైన గ్రాఫ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్. వీటిని ఎలా స్టడీ చేయాలో కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్, ఇప్పుడు ఇంతకు ముందు మనం ఏం చేసామంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ని డిరైవ్ చేస్తున్నాం. ఇవే కదా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఒక బాడీ యూనిఫామ్ యాక్సిలరేషన్ తో వెళ్ళేటప్పుడు వీటిని ఉపయోగించాలి అని నేను మీకు చెప్పాను. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి, v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటి. సెకండ్ వన్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటి ప్లస్ హాఫ్ ఏటి స్క్వేర్. థర్డ్ వన్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏఎస్. ఫోర్త్ వన్, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. ఇవి నాలుగు ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. వీటిని యూనిఫామ్ యాక్సిలరేషన్ తో వెళ్లే బాడీకి మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ యూ అంటే ఇనీషియల్ వెలాసిటీ, వి అంటే ఫైనల్ వెలాసిటీ, ఏ అంటే యాక్సిలరేషన్, టీ అంటే టైం, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్, ఎస్ఎన్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఎంత్ సెకండ్. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం, మీకు గుర్తుండుంటుంది. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఈ మొదటి మూడు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ని మళ్ళీ డిరైవ్ చేయబోతున్నాం అన్నమాట. అయితే గ్రాఫికల్ మెథడ్, ఇప్పటిదాకా మనం గ్రాఫ్స్ ని గురించి కదా నేర్చుకుంటున్నాం, ఆ గ్రాఫ్ పద్ధతిలో ఈ మూడింటిని ఎలా డిరైవ్ చేయాలి, చాలా సింపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక బాడీ యు అనే ఇనీషియల్ వెలాసిటీతో స్టార్ట్ అయింది, దానికి యాక్సిలరేషన్ ఏ ఉంది, అందువల్ల దాని వెలాసిటీ వీకు మారిపోయింది. మీకు తెలుసు కదా యాక్సిలరేషన్ ఉంటే వెలాసిటీ చేంజ్ అయిపోతుందని. ఇలా జరగటానికి టీ టైం పట్టింది. ఈ టీ టైంలో బాడీ కాస్త ఎస్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో నేను మళ్ళీ మీకు చెప్తా, కన్సిడర్ ఏ బాడీ మూవింగ్ విత్ అన్ ఇనీషియల్ వెలాసిటీ యు, డ్యూ టు ఇట్స్ యాక్సిలరేషన్ ఏ, ఇట్స్ వెలాసిటీ ఈస్ చేంజ్ టు వి ఇన్ టైమ్ టి. డ్యూరింగ్ దిస్ టైమ్ టి లెట్ ది బాడీ హ్యాస్ ట్రావెల్డ్ ఏ డిస్టెన్స్ ఎస్. మీకు అర్థమైపోయింది, మిమ్మల్ని ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే యు అని చెప్తారు, ఫైనల్ వెలాసిటీ ఎంత అంటే వి, యాక్సిలరేషన్ ఎంత అంటే ఏ, టైం ఎంత అంటే టి, డిస్టెన్స్ ఎస్. ఇలాంటి బాడీకి నేనేం చేశానంటే వెలాసిటీ టైం గ్రాఫ్ ని డ్రా చేశాను. టైం ని ఎక్స్ యాక్సిస్ మీద, వెలాసిటీ నేమో వై యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ తీస్తే నాకు ఏబి అని వచ్చింది.
ఏ నుంచి ఒక నార్మల్ గీస ఎక్స్ యాక్సిస్ నుంచి దాని పేరు ఓఏ కదా అది ఇనిషియల్ వెలాసిటీని రిప్రజెంట్ చేస్తుంది సో ఓఏ ఈజ్ ఈక్వల్ టు యు అదేంటి ఇనిషియల్ వెలాసిటీ అలానే దాని ఎండ్ పాయింట్ ఉంది కదా అక్కడి నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక నార్మల్ డ్రా చేశారు దాని పేరు బిడి అది వీను రిప్రజెంట్ చేస్తుంది సో డిబి ఈజ్ ఈక్వల్ ఫైనల్ వెలాసిటీ వి నెక్స్ట్ టైం ఇక్కడ ఉంది ఎక్స్ యాక్సిస్ మీద సో ఓడి అన్న ఏసి అన్న రెండు కూడా టీనే సో ఓడి ఈజ్ ఈక్వల్ టు ఏసి ఈజ్ ఈక్వల్ టి తర్వాత నాకు బీసీ కావాలనుకోండి మీకు తెలుసుగా ఈ మొత్తం వి అని ఈ మొత్తం వి కదా అందులో ఈ కాస్త యు కదా తీసేస్తే బీసీ ఎంత వస్తుంది v minus u so bc is equal to v minus u so nenu em chesanu cheppandi oka body ila velthunte aa body ki sambandhinchi velocity time graph ni draw chesanu time ni x axis meeda velocity nemo y axis meeda teeskoni graph iste velocity time graph vachindi graph peru av andulo edento meeku explain chesanu oa anta u डीबी अंत वी ओडी अंत ओडी अना एसी अना टी बीसी अंत वी माइनस यू रईटना नीचे नेक्स्ट नेन फर्स्ट इक्वेशन वी इज ईक्वल टू यू प्लस एटी ने डिराइव चेयबोतुन्ना विषय ఈ వెలాసిటీ టైం గ్రాఫ్ కి నేను గనక స్లోప్ కనుక్కుంటే ఆ స్లోప్ యాక్సిలరేషన్ ఇస్తుంది అని నేను మీకు చెప్పాను ది స్లోప్ ఆఫ్ ది వెలాసిటీ టైం గ్రాఫ్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం గివ్స్ ది మాగ్నిట్యూడ్ ఆఫ్ ది యాక్సిలరేషన్ ఆఫ్ ది పార్టికల్ ఎట్ దట్ ఇన్స్టెంట్ కాబట్టి దీని స్లోప్ గనక కనుక్కుంటే యాక్సిలరేషన్ వస్తుంది రైట్ నేను ఇప్పుడు స్లోప్ కనుక్కుంటున్నా m అంటే a అని నీకు తెలుసు కదా ముందే is equal to tan theta ఇక్కడ ఉంది theta is equal to ఈ గ్రాఫ్ ని చూసి tan theta ఎంత ఆపోజిట్ సైడ్ అంటే bc by adjacent side ac రైటనా దట్ ఇంప్లైస్ a is equal bc అంటే ఎంత v minus u కదా సో v minus u by ఇది ac ఎంత t కదా by t a is equal to v minus u by t simple ga vachestundi meeru cross multiplication ganaka cheste at is equal to v minus u ee minus u ni kuda ila lhs side techeste appudu meek em ostundante v is equal to u plus at ante kada v emo oka side undi migilinavanni oka side unnai v is equal to u plus at ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ దీన్ని మనం గ్రాఫికల్ మెథడ్ లో డిరైవ్ చేసాం రైట్ నెక్స్ట్ సెకండ్ వన్ మీకు తెలుసు ఇది వెలాసిటీ టైం గ్రాఫ్ అని దీని ఏరియా గనక కనుక్కున్నట్టయితే ఏరియా అంటే ఎక్కడ ఏరియా ఈ గ్రాఫ్ కు ఎక్స్ యాక్సిస్ కు నెక్స్ట్ ఈ రెండు కోఆర్డినేట్స్ ఏవో బిడి ఈ మధ్యలో ఉన్న ఈ ట్రాపీజియం ఏరియా గనక కనుక్కున్నట్టయితే మనకు టోటల్ డిస్టెన్స్ తెలుస్తుంది కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నా s is equal ఏరియా ఆఫ్ ట్రాపీజియం a o d c b దాని పేరు అదే కదా a o d c b రాసామాట s is equal దీన్ని రెండు భాగాలు చేస్తున్నా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి ప్లస్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఏఓ డిసి అంటే సార్ ఇట్లా మీరు చేయాల్సిన పని ఏంటి ట్రాపీజియం ఏరియాకు డైరెక్ట్ గా ఫార్ములా ఉంది కదా దాన్ని వేయొచ్చు కదా హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ అని అంటే మీకు చేతైతే వేసుకోండి డైరెక్ట్ దాని ఏరియా ట్రాపీజియం ఏరియాకు ఫార్ములా వేయచ్చు ఇక్కడ నేను సింప్లిసిటీ కోసం దీన్ని రెండు పార్ట్స్ చేశాను ఒక ట్రయాంగిల్ ఒక రెక్టాంగిల్ ఈ రెండు ఏరియాస్ కనుక్కున్నా కూడా ట్రాపీజియం ఏరియా వస్తుంది ఓకేనా
అట్లా చేస్తే మీ ఇష్టం డైరెక్ట్ గానే వేసుకోండి. ఇప్పుడు నేను ఎస్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ ఇంటూ బేస్ అంటే ఏసీ ఇంటూ హైట్ అంటే బీసీ, హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ బీసీ ప్లస్ ఈ రెక్టాంగిల్ అంటే ఏముంది పొడవు ఇంటూ వెడల్పు కదా, లెంగ్త్ ఇంటూ బ్రెత్. లెంగ్త్ ఎంత ఓడి ఇంటూ బ్రెత్ ఎంత ఓఏ, ఓడి ఇంటూ ఓఏ. చూసావా ఇదేమో ట్రయాంగిల్ ఏరియా, ఇదేమో రెక్టాంగిల్ ఏరియా రైట్. ఎస్ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ ఏసీ అంటే ఇక్కడ చూడు మీకు తెలుసు కదా ఏసీ అన్న ఓడి అన్న ఒకటే అని టీ అని, కాబట్టి టీ రాసేసా. ఇంటూ ఇక్కడ బీసీ ఉందిగా, బీసీ అంటే ఇక్కడ చూడు వి మైనస్ యూ కదా, కాబట్టి వి మైనస్ యూ రాశా. ప్లస్ ఓడి అంటే టి స్మాల్ టి ఇంటూ ఓఏ అంటే యూ, అలా రాసేసా. నాకు ఇలా వచ్చేసింది ఎస్ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ టి ఇంటూ వి మైనస్ యూ ప్లస్ టి ఇంటూ యూ. దట్ ఇంప్లైస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టి ఇంటూ యూ అంటే యూటి ప్లస్ హాఫ్ ఇంటూ టి ఇంటూ వి మైనస్ యూ, కరెక్టేనా? ఈ స్టెప్ మళ్ళీ ఇక్కడ వేసాలే, పేజీ మారింది కాబట్టి అదే స్టెప్ మళ్ళీ ఇక్కడ వేసేసా. తర్వాత ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటి ప్లస్ హాఫ్ టి, ఈ వి మైనస్ యూని మార్చేస్తున్నా. ఎలా అంటే మీకు తెలుసు ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టి అని యాక్సిలరేషన్ ఫార్ములా తెలుసు కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏటి ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ కదా. సో వి మైనస్ యూ ఎక్కడైనా కనిపిస్తే వి మైనస్ యూకు బదులుగా ఏటీని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ వి మైనస్ యూ ఉంది కదా, దాన్ని తీసేసి దానికి బదులుగా నేను ఏటీని సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటి ప్లస్ హాఫ్ ఇంటూ టి ఇంటూ ఏటి అంటే హాఫ్ ఏటి స్క్వేర్. చూసారా ఇది రెండో ఈక్వేషన్ ఆఫ్ మోషన్, దిస్ ఇస్ ది సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటి ప్లస్ హాఫ్ ఏటి స్క్వేర్ నేను గ్రాఫికల్ మెథడ్ లో డిరైవ్ చేశాను. ఇప్పుడు థర్డ్ వన్ డెరివేషన్ ఆఫ్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏఎస్. థర్డ్ వన్ సింపుల్, ఇదేంటిది టైం వెలాసిటీ గ్రాఫ్, ఏబి గ్రాఫ్ అనమాట. మళ్ళీ గుర్తు చేస్తున్నా సేమ్ అలానే వేసా నేను, ఓఏ అంటే యు, డిబి అంటే వి, బీసీ అంటే వి మైనస్ యూ, ఓడి అంటే టి, ఏసీ అన్న కూడా టీనే. ఇదంతా కూడా ఇందాక వేసినట్టుగానే వేశాను. ఈ మధ్యలో ఉన్న ట్రెపీజియం ఏరియా గనక కనుక్కుంటే మనకు ఎస్ వస్తుంది, కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది ట్రెపీజియం. మళ్ళీ దాన్ని ఒక రెక్టాంగిల్ ట్రయాంగిల్గా విడదీశా, అంటే ఇంతవరకు కూడా ఏం మార్పు లేదు, ఇందాక వేసినట్టుగానే వేశా సేమ్ స్టెప్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎస్ ఈజ్ ఈక్వల్ నేను ఎల్సిఎం తీసుకుంటున్నాను, అంటే ఇక్కడ బై టూ ఉంది, ఇక్కడ లేదు కదా బై వన్ ఉన్నట్టు. ఈ టూకు వన్కు ఎల్సిఎం తీసుకుంటే టూ వస్తుంది. అప్పుడు ఇక్కడేమో టీ ఇంటూ వి మైనస్ యూ వచ్చేస్తుంది ప్లస్ ఈ టూ ఇటు వచ్చేస్తుంది కదా టూ టీ యూ, అదే టూ యూ టి హోల్ బై టూ. అంటే ఏం చేశానంటే దీనికి ఆ రెండో టర్మ్కి ఎల్సిఎం కనుక్కుంటే నాకు టూ వచ్చింది, కలిపేశాను రైట్. నెక్స్ట్ సేమ్ అదే స్టెప్ ఇక్కడ వేసాను, ఎస్ ఈజ్ ఈక్వల్ దీంట్లో దీంట్లో టీని కామన్ తీయచ్చు. టీని కామన్ తీస్తే ఇక్కడేమో వి మైనస్ యూ ప్లస్ ఇక్కడేమో టూ యూ బై టూ మామూలే, అంటే టీని కామన్ తీసాను నేను అంతే. ఎస్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ వి మైనస్ యూ ప్లస్ టూ యూ అంటే వి ప్లస్ యూ అవుతుంది కదా, అందుకని వి ప్లస్ యూ బై టూ ఇదిగో బై టూ. ఈ టీని ఇక్కడ రాశా సింపుల్ రైట్. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఈ టీని తీసేయదలుచుకున్నా, టీని లేకుండా చేయదలుచుకున్నా. ద
దాని కోసము a is equal to b minus u by t అనేది మీకు తెలిసిందే యాక్సిలరేషన్ కి ఈ t నేమో lh సైడ్ పంపించండి a ని rh సైడ్ కు తీసుకోండి అప్పుడు t is equal to b minus u by a అవుతుంది కదా ఎక్కడైనా t కనిపిస్తే దానికి బదులు v minus u by a రాయొచ్చు కదా నేను ఇక్కడ t ఉంది కదా దానికి బదులు v minus u by a రాస్తా సో ఇక్కడ చూడండి s is equal to v plus u by 2 ఈ t కి బదులు v minus u by a రైటా అప్పుడు s is equal to v plus u into v minus u అంటే a plus b into a minus b a square minus b square కదా అలానే ఇక్కడ v plus u into v minus u b square minus u square by 2 into a 2a క్రాస్ మల్టిప్లికేషన్ గనక చేస్తే v square minus u square is equal to 2as చూసావా మనకు థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కూడా వచ్చేసింది ఈ రకంగా మనం గ్రాఫికల్ మెథడ్ లో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ మూడు డిరైవ్ చేశాం అన్నమాట నెక్స్ట్ మీరు మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటంటే రెండు రకాలైన గ్రాఫ్స్ డిస్‌ప్లేస్‌మెంట్ టైం గ్రాఫ్ అంటే ఏంటి వెలాసిటీ టైం గ్రాఫ్ అంటే ఏంటి డిస్‌ప్లేస్‌మెంట్ టైం గ్రాఫ్ లో టైం నేమ్ x యాక్సిస్ మీద డిస్‌ప్లేస్‌మెంట్ ని y యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ గీస్తారు తర్వాత వెలాసిటీ టైం గ్రాఫ్ లో టైం ను x యాక్సిస్ మీద వెలాసిటీ ని y యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ గీస్తారు మొదటి దాని వల్ల మెయిన్ గా ఒక్క యూజ్ స్లోప్ కనుక్కుంటే ఇన్స్టంటానియస్ వెలాసిటీ వస్తుంది రెండో గ్రాఫ్ వల్ల రెండు యూజెస్ స్లోప్ కనుక్కుంటేనేమో ఇన్స్టంటానియస్ యాక్సిలరేషన్ ఏరియా కనుక్కుంటేనేమో టోటల్ డిస్టెన్స్ రెండు యూజెస్ తర్వాత మీరు ఇలా అనాలసిస్ చేయాలి ఇంకా కూడా ఎక్కువ చేయాలి నేను కొన్ని చెప్పాను కదా ఇంకా కొన్ని అనాలసిస్ చేయాలి మీరు అలా చేస్తే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైనట్టు ఓకేనా మిగిలింది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం రైట్